తుక్కుగూడ సభలో కాంగ్రెస్ అధిష్టానం అలవిగాని హామీలతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆక్షేపించారు. భారాసా కాంగ్రెస్ ఒకటేనని విజయభేరి సభతో మరోసారి నిరూపితమైందని విమర్శించారు. ఎందరో ఉద్యమకారుల ఆత్మ బలిదానాల తర్వాత గత్యంతరం లేక ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్దని కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో సెప్టెంబర్ 17న ఉత్సవాలు ఎందుకు జరపలేదని ఆయన ప్రశ్నించారు. భారాస సమైక్య వేడుకలు జరపడంలో ఆంతర్యమేంటిని దుయ్యబెట్టారు. 1969 లో జరిగినటువంటి ఉద్యమాన్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తుపాకుల 369 మంది విద్యార్థులను చంపివేయడం జరిగింది. చివరి దశ ఉద్యమంలో కూడా 1200 మంది ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వము పూర్తిగా మోసపూరితమైనటువంటి హామీలు. కాంగ్రెస్ పార్టీ హయం అంటే ఈరోజు కుంభకోణాల చరిత్ర. టిఆర్ఎస్ పార్టీ స్పాన్సర్ చేసినటువంటి మీటింగ్ అది. కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ రెండు ఒకటేనటువంటి విషయము ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను అడుగుతా ఉన్నాను కేసీఆర్ను, ఏ రకంగా అది సమైక్యత దినము, ఎవరి ద్వారా వచ్చింది సమైక్యత?